హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. గ్రామవాడు సచివాలయ ఉద్యోగానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ని మనము చాప్టర్ వైజ్గా అందచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ని చాప్టర్స్ కూడా సిలబస్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా మోడల్ పేపర్స్ను అందచేయడం జరుగుతుంది, గమనించాలి. సో ఇప్పటి వరకు మొత్తము 7 మోడల్ పేపర్స్ చూసాము, ఇది 8వ మోడల్ పేపర్. ఓకే, ఎవరు కూడా మిస్ చేయదు ఫ్రెండ్స్. మొత్తం సిలబస్ అంతా కూడా పార్ట్ బికి సంబంధించింది ఫ్రెండ్స్, కాబట్టి చాలా ముఖ్యమైనది. పార్ట్ 1 అంటే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్లాసెస్ కావాలంటే కూడా మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్లేలిస్ట్లో అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన వెబ్సైట్లో, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టే స్థితి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, యాంటీసెప్సిన్ అనే పేరుతో పిలుస్తారు. ఏమంటారు? యాంటీసెప్టిన్. నెక్స్ట్ 1, క్రోమాటిన్ అనే పదాన్ని ప్రతిపాదించినది ఎవరు? క్రోమాటిన్, ఆన్సర్ ఆప్షన్ 1, రాబర్ట్ బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ జలుబు కారక వైరస్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, రైనో వైరస్. ఏంటి ఫ్రెండ్స్? రైనో వైరస్. రైనాలజీ అంటే ఏంటి? ముక్కును గూర్చిన అధ్యయనం చేసే శాస్త్రము, రైనాలజీ. సో రైనో వైరస్ అంటే ముక్కును, ముక్కుకు సంబంధించింది కదా జలుబు, సో దాన్ని కలిగజేసేటువంటి వైరస్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, మురుగునీటి శుద్ధి విధానంలో ద్వితీయ శుద్ధి ఏంటి? ఆప్షన్ 3, జీవ సంబంధమైన శుద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క ఉపరితలాన్ని శుభ్రం చేయుటను డాష్ అనే పేరుతో పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1, స్టెరిలైజేషన్. నెక్స్ట్ 1, మానవ మెదడులో జ్ఞాపక శక్తికి స్థానం గల ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, సెరిబ్రమ్. నెక్స్ట్ క్వశ్చన్, పాలు అంటే ఏంటి? పాలు, ఆన్సర్ ఆప్షన్ 2, కొవ్వు విస్తరించి ఉన్న నీరును పాలు అంటాము. కొవ్వు విస్తరించి ఉన్న నీరుయే పాలు. నెక్స్ట్ 1, డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏలలో ఫాస్ఫోడై ఎస్టర్ బంధము ఏర్పడటలో పాల్గొనే పెంటేజ్ చక్కెర కార్బన్ పరమాణువులు ఏ విధంగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 4, C3 మరియు C5గా ఉంటాయి ఫ్రెండ్స్, కార్బన పరమాణువుల యొక్క నిర్మాణము. నెక్స్ట్ 1, శిలాజ స్థితి వయస్సును నిర్ధారించడానికి లేదా నిర్ణయించడానికి సాధారణంగా ఉపయోగించే మూలకము ఏంటి? శిలాజ స్థితి, దీన్ని మనము కార్బన్ డేటింగ్ అనే పేరుతో కూడా పిలుస్తాము ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి C14 ఉపయోగిస్తాము, కార్బన్ డేటింగ్ని ఉపయోగించడానికి కార్బన్నే ఉపయోగిస్తాం. నెక్స్ట్ 1, మూలకాల వ్యవస్థలోను మరియు దాని చుట్టూ ఉండే అనేక మొక్క వ్యాధి కారకాలను సమర్థవంతంగా నియంత్రించడంలో ఈ క్రింది వానిలో ఒకటి ఉపయోగపడును, దాని పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ట్రైకోడెర్మా. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి నాడి స్పందన ఆన్సర్, గుండె స్పందనకు సమానము. గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటే మానవుడి నాడి కూడా అన్నిసార్లు కొట్టుకుంటుంది. నెక్స్ట్ 1, అలంకారణ మరియు ఉద్యానవన మొక్కలలో అనుసరించే ప్రక్రియ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, లైంగిక ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ 1, ఫలదీకరణం జరిగిన తర్వాత ఉపయోగపడే భాగము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, అండము. నెక్స్ట్ 1, అవాయు శ్వాసక్రియలో ఏం జరుగుతుంది? అవాయు శ్వాసక్రియలో, ఆన్సర్ ఆప్షన్ 4, సాధారణంగా ఏర్పడే తుది ఉత్పత్తి ఎథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ క్వశ్చన్, అనుకూల పరిస్థితులలో బ్యాక్టీరియాలో సామాన్యంగా జరిగే ప్రత్యుత్పత్తి పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ద్విధా విచ్ఛతి, అంటే ప్రతి బ్యాక్టీరియా కూడా రెండుగా విడిపోవడము. ఓకేనా, రెండుగా మారడము, మళ్ళీ ఇంకొక బ్యాక్టీరియా, మళ్ళీ అది రెండుగా మారడం, ఆ విధంగా జరుగుతుంది. నెక్స్ట్, వానపాములో ఉదర రక్తనాళం యొక్క స్థానం ఏంటి? వానపాములో ఉదర రక్తనాళం యొక్క స్థానము, ఆన్సర్ ఆప్షన్ 4, ఆహార నాళము దిగువన ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కొవ్వులలో కరిగే కెరోటినాయిడ్లు కలిగిన ప్లాస్టిడ్లు ఏవి?
కొవ్వులలో కరిగే కెరోటినాయిడ్లు కలిగిన ప్లాస్టిడ్లు. ఆన్సర్ ఆప్షన్ టూ, హరితరహిత వర్ణాయుత ప్లాస్టిడ్లుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, స్కర్వీని దేని ద్వారా నివారించవచ్చు? స్కర్వీ అనేటువంటి వ్యాధిని ఏ విటమిన్ ఎక్కువగా తీసుకోవడం వలన మనము దాన్ని నివారించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, విటమిన్ సి. నెక్స్ట్ వన్, వ్యాధి జనకము దాని చలనరహిత మరియు కోశం లేని ఎంటబీమా హెస్టలైటికా యొక్క దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, పూర్వ కోశస్థ రూపము. నెక్స్ట్ క్వశ్చన్, టైఫాయిడ్ వ్యాధి వల్ల మానవ శరీరంలోని ఏ అవయవము ప్రభావితం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ త్రీ, చిన్న పేగులు. నెక్స్ట్ వన్, మానవుని ఈ అవయవము ప్లాస్మోడియం వైవాక్స్ సోకడం వలన పెరుగుదల జరుగును. ప్లాస్మోడియం వైవాక్స్ సోకడం వలన పెరుగుదల జరుగును. ఆన్సర్ ఆప్షన్ త్రీ, ప్లీహము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ల జీవక్రియకు అవసరమైన విటమిన్ ఏది? ప్రోటీన్ల జీవక్రియకు, ఆన్సర్ ఆప్షన్ వన్, బయోటిన్. నెక్స్ట్ క్వశ్చన్, మురుగునీటి యొక్క బీఓడి దీని పరిమాణాన్ని కొలవడం ద్వారా తెలుసుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, ఆక్సిజన్ వినియోగము. నెక్స్ట్ వన్ చూద్దాం, మిథనోజెనిక్ బ్యాక్టీరియా సహాయంతో జీవ వ్యర్థ పదార్థాల నుండి బయోగ్యాస్ ఉత్పత్తి చేయుటను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ త్రీ, మూడు దశల విధానంగా చెప్పవచ్చు. ఏంటది? మూడు దశల నిర్మాణము. నెక్స్ట్ క్వశ్చన్, ఆముదము రిసిన్ అని అంటాం దీన్ని. ఆముదము అంకురచ్ఛదంలో అత్యధికంగా ఉన్న కణాంగాల రకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ టూ, ఎలియోప్లాస్టులు మరియు గ్లైయాక్సిసోమ్లు. సో ఇవేంటి, అంకురచ్ఛదంలో అత్యధికంగా ఉన్న కణంగాలు ఎలియోప్లాస్టులు మరియు గ్లైయాక్సిసోమ్లు. నెక్స్ట్ వన్, కిణ్వనము జరుపుట సూక్ష్మజీవులను పెద్ద పాత్రలో ఉంచడము గాలి అంటే గాలిని మొత్తం కూడా చొరబడకుండా, సో వీటిని ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు ఫ్రెండ్స్, కిణ్వనము అంటారు దీన్ని. కిణ్వన ప్రక్రియ పెద్ద పాత్రలో ఉంచి సో గాలి చొరబడకుండా చూసి దానిలో ఈస్ట్లను ప్రవేశపెట్టడం ద్వారా అది పులియబడుతుంది, దాన్నే కిణ్వనం అంటాము. నెక్స్ట్ వన్, వీటి కవచంలో ఆగార్ ఉండును. ఏముంటుంది, ఏ కణాలలో ఉంటుంది మరి? ఆన్సర్ ఆప్షన్ టూ, ఎరుపు వర్ణ శైవలాలలో. నెక్స్ట్ వన్, అథ్లెట్ ఫుట్ అను వ్యాధికి కారణం ఏంటి? అథ్లెట్ ఫుట్, ఆన్సర్ ఆప్షన్ టూ, శిలీంధ్రాలు. నెక్స్ట్ వన్, నీటిలో ఆక్సిజన్ అవసరాన్ని క్రింది వానిలో ఎన్ని రోజులలో సూక్ష్మజీవుల ఆక్సిజన్ వినియోగాన్ని ప్రమాణంగా తీసుకొని గుర్తిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, 5 లేదా 7 రోజులు ఫ్రెండ్స్. నీటిలో ఆక్సిజన్ అవసరాన్ని ఎన్ని రోజులు సూక్ష్మజీవుల ఆక్సిజన్ వినియోగాన్ని ప్రమాణంగా తీసుకొని గుర్తిస్తారు అంటే 5 లేదా 6 రోజులు. నెక్స్ట్ వన్, ఒకే ఒక రకమైన కేంద్ర కామ్లాన్ని కలిగి ఉన్న అతి సూక్ష్మ రూపాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ టూ, వైరస్లు. నెక్స్ట్ వన్ చూద్దాం, ట్రైగ్లైసరైడ్లు వీటిని కలిగి ఉండును. ఏం కలిగి ఉంటాయి మరి ఇవి? ఆన్సర్ ఆప్షన్ టూ, ఒక గ్లిజరాలను, 3 కొవ్వు ఆమ్లాలు ఎస్టర్ బంధాలను బంధించబడును. సో ఇవి అంటే ట్రై గ్లిసరైడ్లు, ఒక గ్లిజరాల్ అణువుకు 3 కొవ్వు ఆమ్లాలు మరియు ఎస్టర్ బంధాలతో బంధించబడి ఉంటాయి. నెక్స్ట్ వన్, అగ్రత్రయ లేదా ట్రికాస్పిడ్ వాల్వ్ కవాటము ఉండు స్థానం ఏది? గుండెకు ఉండేటువంటి కవాటము ఫ్రెండ్స్ ఇది. సో ఎక్కడ ఉంటుంది మరి అంటే, ఆప్షన్ వన్, కుడికర్ణిక జఠరిక రంధ్రానికి దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ వన్, హాస్పిటల్ వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించవలసిన పద్ధతి ఏది? 132, ఆప్షన్ వన్, ఇన్సినరేటర్ల వినియోగము. నెక్స్ట్ వన్, మానవుని ఆస్యకుహరంలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ త్రీ, 5 జతలు. నెక్స్ట్ క్వశ్చన్, కీటకాహార మొక్కలు
కీటకాల నుంచి ఈ క్రింది పదార్థాలను గ్రహిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 2, నత్రజని పదార్థాలను. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ద్వంద్వపోచ డిఎన్ఏ సంపూర్ణ కుండలీలో క్షారాల జత మధ్య ఉన్న కనీస మరియు గరిష్ట హైడ్రోజన్ బంధాల సంఖ్యను వరుసగా తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 2, 20 నుంచి 30 వరకు ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టిడ్లకు సంబంధించి సరికాని వాక్య ఏది? ప్లాస్టిడ్లు కొవ్వులలో కరిగే కాంతి శోషణ చేయు వర్ణద్రవ్యాలు, హరితరేణువులు మరియు క్రోమోప్లాస్ట్లు ఇందులో ఉంటాయి. నెక్స్ట్, వెలుపలి త్వచము కన్నా లోపలి త్వచము తక్కువ పారగమ్యతను చూపును. నెక్స్ట్ వన్, హరితరేణువులు రైబోజోములు ప్రోటీన్ సంశ్లేషణ స్థలాన్ని మరియు ఎంజైమ్లను సమకూర్చును. నెక్స్ట్, ఆవర్ణిక పటలిక రాశి త్వచంలో కిరణజన్య సంయోగక్రియ ద్రవ్యాలు ఉండవు. సో ఫ్రెండ్స్, ఇందులో సరైన సమాధానం ఆప్షన్ 4 ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, వాయువలయాలకు నిధి వంటిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, అట్మాస్పియర్. అట్మాస్పియర్ వాయువలయాలకు నిధి వంటిదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, జీవావరణ వ్యవస్థలో సింహము అని దేన్ని పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 1, తృతీయ వినియోగదారు. నెక్స్ట్, పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వుల వర్గీకరణను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, స్థూల పోషకాలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, బయోగ్యాస్ ఉత్పత్తిలో మొదటి దశను వీటి సహాయంతో చేయుదురు? వేటి సహాయంతో? ఆప్షన్ 2, విచ్ఛిన్న కారుల సహాయంతో. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియాను పోలి ఉండేవి ఏంటి? ఆప్షన్ 3, నీలి ఆకుపచ్చ శైవలాలు సేమ్ బ్యాక్టీరియా వలెనే ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్రోటీన్లు కొవ్వు పదార్థాల పిండి పదార్థములు తగు పాలలో లభ్యమైనప్పుడు శక్తి విడుదలకు తోడ్పడే పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, పిండి పదార్థాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని వాక్యమును గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సరికాని. ఫ్రెండ్స్, అన్ని కూడా సరైనవి. చూద్దాం, కొన్ని ఎంజైమ్ల పేరు చివర ఏజ్ అనే పదము ఉండదు. కరెక్ట్. నెక్స్ట్, ఎఫ్ఏడి అనేది సహ ఎంజైమ్ మరియు ప్రోస్థెటిక్ సముదాయంగా వ్యవహరించును. కరెక్ట్. నెక్స్ట్, యుఐయుబి నవీకరణంలో ఎంజైమ్ సంఖ్యలోని అన్ని సంఖ్యలు ఎంజైమ్ చర్యా విధానం గురించి సమాచారం ఇవ్వము. సో మొదటి 3 సరైనవే, 4వది తప్పు. నెక్స్ట్ వన్, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ రసాయనాల సమ్మేళనం వలన ఏర్పడు పోషకము ఏది? కార్బను హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ 3 రసాయనాల యొక్క సమ్మేళనము వలన ఏర్పడినటువంటివి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, పిండి పదార్థాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో శక్తినిచ్చు ఆహారము ఏది? శక్తినిచ్చు ఆహారము. ఆన్సర్ ఆప్షన్ 4, పిండి పదార్థాలు. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ ఆక్సీకరణ చర్యలో ఎర్ర రక్త కణాలలోని హీమ్ పదార్థము నశించకుండా చేయును? ఆన్సర్ ఆప్షన్ 4, విటమిన్ ఈ. నెక్స్ట్ వన్, ఇన్సులిన్ స్రవించే గ్రంథి ఏది? ఇన్సులిన్ స్రవించే గ్రంథి ఇంపార్టెంట్, క్లోమము. నెక్స్ట్ వన్, మలబద్ధకము నివారించుటకు అవసరముగు పదార్థము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, సెల్యులోజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంక్యుబేషన్ పీరియడ్ అనగా ఏంటి? ఆప్షన్ 1, క్రిమి శరీరంలోనికి ప్రవేశించి లక్షణములను బయటపడుటకు పట్టుకాలము, దీన్నే మనము ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము. నెక్స్ట్ వన్, ఊజ్ను ఏర్పరిచే ప్రోటోజోవా జీవులు ఏవి? ఊజ్ను ఏర్పరిచే ప్రోటోజోవా జీవులు. ఆన్సర్ ఆప్షన్ 3, పారామినిఫర్లు మరియు రేడియో లేరియన్లు అనేటువంటివి. సో ఇవి ఊజ్ను ఏర్పరుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి సంబంధించిన ముఖ్యమైన మోడల్ పేపర్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు చేసిన క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంచడం జరుగుతుంది. అందరు కూడా డౌన్లోడ్ చేసుకోండి.
ఓకేనా ఫ్రెండ్స్. సో అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.